గెలిచిన మోడిత్వం, ఇక అసలు ఆట స్టార్ట్. గప్చిప్. చాలా నళ్లు అకస్మాత్తుగా మూతబడిపోయాయి. గుజరాత్లో మోడీ ప్రభ ఏమాత్రం తగ్గినా సరే తన తలపైకెక్కి డ్యాన్స్ చేయడానికి తన సొంతింటి అసమ్మతి శక్తులు, ప్రాంతీయ మిత్రశక్తులు, తటస్థ శక్తులు, వామశక్తులు, మైనారిటీ శక్తులు, కొన్ని మీడియా శక్తులు కూడా సిద్ధంగా ఉన్నాయి. కానీ జరిగింది వేరు. ఎగ్జిట్ పోల్స్ బీజేపీ గెలుపును ఖచ్చితంగా సూచించినా సరే ఏమో గుర్రం ఎగరావచ్చు అన్నట్లుగా ఢిల్లీలో ఎగ్జిట్ పోల్స్ దెబ్బతినట్లే ఇక్కడ కూడా దెబ్బతినకపోవు అనుకున్నారు. తింపుడు కళ్ళం ఆశలు కూడా తలకిందులయ్యాయి. బీజేపీకి కొత్త దశను, దిశను నిర్దేశిస్తూ అప్రతిహతంగా సాగుతున్న మోడీ ఇప్పుడు తిరుగులేని నేతగా మారిపోయాడు. నిజానికి మొన్నటి ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో సాధించిన ఘన విజయం కన్నా గుజరాత్ గెలిపే తనకు అత్యంత విలువైంది. ఎందుకంటే 22 సంవత్సరాల ప్రభుత్వ పాలనపై సహజంగానే ప్రజల్లో ఎంతో కొంత అసంతృప్తి ఉంటుంది. నోట్ల రద్దు, జీఎస్టీ ప్రభావం కూడా ఎంతో కొంత ఉంటుంది. మోడీ తర్వాత గుజరాత్లో 3 మంత్రులు మారినా అక్కడ అభివృద్ధిలో అదనంగా అడుగు కదలలేదు. ఎవరి ముద్ర పాలనపై పడలేదు. దీనికి తోడు హార్దిక్ పటేల్, జిగ్నేష్, అల్పేష్ వంటి నేతలు కాంగ్రెస్ పార్టీతో జతకలిశారు. రుణమాఫీ, పటేళ్లకు రిజర్వేషన్ల హామీలు ఇచ్చారు. కాళ్లకు చక్రాలు కట్టుకుని మరీ రాహుల్ గిరగిరా తిరిగాడు. గుళ్ళు గోపురాల ఎదుట మోకరిల్లాడు. పరిస్థితులు ఎదురుతున్నట్లున్నాయనే భయాందోళనతో మోడీయే ఇక రంగంలోకి దిగాడు. గుజరాత్ ఎన్నికలను తనకు తన వ్యతిరేకులకు నడుమ యుద్ధంగా మార్చేశాడు. అన్నీ తానై మోశాడు. చివరకు ప్రచార పర్వాన్ని అనుచిత స్థాయికి దిగజార్చాడనే తిట్లు భరించాడు. ఏమైతేనేం గెలిచాడు. అవును, మోడీ గెలిచాడు. వాట్ నెక్స్ట్? కర్ణాటక కూడా బీజేపీ ఖాతాలు పడడం ఖాయమే. ఒకవేళ బీజేపీ ఆశించినంత పుంజుకోలేకపోతే దేవగౌడ వారసులను వాడుకునే ఓ ప్రత్యామ్నాయ వ్యూహం కూడా అక్కడ రెడీగా ఉంది. అక్కడి ప్రభుత్వంపై కొద్దిపాటి అసంతృప్తి కూడా ఉంది. మోడీ పట్ల అర్బన్ మిడిల్ క్లాస్లో మరింత ఆదరణ పెరిగింది. ఇక దేశంలో బీజేపీకి మోడీకి మింగుడుపడినవి బెంగాల్, కేరళ, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, ఒడిశా. ఒక్క ముక్కలో చెప్పాలంటే తూర్పు భారతదేశంలోని కలకత్తా నుంచి కన్యాకుమారి వరకు. ఎలాగూ 2019 ఎన్నికల్లో ఉత్తర భారతంలో బీజేపీ సీట్లు తగ్గుతాయి కాబట్టి వాటిని దక్షిణ, తూర్పు భారతాల్లో కవర్ చేయాలి. ఇదే తదుపరి వ్యూహం. గుజరాత్ గెలుపు ఇచ్చిన ధీమాతో ఇక మోడీ, అమిత్ మార్కు రాజకీయాలు స్టార్ట్ అవుతాయి. గుజరాత్లో గనక మోడీ ఓడిపోతే బీజేపీకి రామరామ్ చెప్పేసి కేంద్రాన్ని బద్నాం చేస్తూ ఏపీలో చంద్రబాబు భిన్న వ్యూహానికి తెరలేపనున్నాడనే ప్రచారం జరిగింది. అనివార్య స్థితిలో కేసీఆర్ మోడీకి సపోర్టుగా ఉంటున్నాడు. కానీ మోడీ ఏమాత్రం తగ్గిపోయినా మోడీ వ్యతిరేక శక్తులతో జతకట్టడానికి కేసీఆర్ కూడా రెడీనే. మహారాష్ట్రలో శరద్ పవార్, బెంగాల్లో మమత, తెలంగాణలో కేసీఆర్, ఏపీలో చంద్రబాబు, ఇలా ఓ బలమైన మోడీ వ్యతిరేక కూటమిని నిర్మించే కొత్త ఆలోచనలు సాగాయని, చంద్రబాబు, కేసీఆర్ కొత్త స్నేహ గీతాలు ఈ ఆలోచనల ఫలాలేనని రాజకీయ విశ్లేషణలు సాగాయి. ఇప్పటికీ తెలంగాణ, ఏపీలో బీజేపీ నిర్ణయాత్మక శక్తిగా ఎదగలేదు కాబట్టి మోడీ చంద్రబాబుతో, కేసీఆర్తో కలిసి సాగుతాడా? 2 రాష్ట్రాల్లోనూ టీడీపీ, టీఆర్ఎస్, బీజేపీ కలిసి సాగుతాయా? లేక జాతీయ స్థాయిలో మోడీ వ్యతిరేక ఫ్రంట్ ఏర్పాటుకు చంద్రబాబు సాహసిస్తాడా, అడుగులు వేస్తాడా అన్నది ఆసక్తికరమే. కాంగ్రెస్, వామపక్షాలు, ప్రాంతీయ పక్షాలు కలిస్తే ఓ బలమైన కూటమి నిర్మాణం అసాధ్యం ఏమీ కాదు. కానీ గంట కట్టేది ఎవరు? ఒడిశాలో నవీన్ పట్నాయక్ ఆలోచనలు కూడా ఏమిటో బయటపడాల్సి ఉంది. ఇవన్నీ ఎలా ఉన్నా నాగపూర్ కాషాయ కేంద్ర కార్యాలయం పైన మోడీ పట్టు మరింత బిగిసినట్టే. సొంత పార్టీలో ఇప్పుడు మోడీ వైపు తేరిపార చూడడానికి కూడా అసమ్మతి శక్తులకు ఇప్పుడు సీన్ లేదు. ఇక ఇప్పుడే అసలు గేమ్ స్టార్ట్ కావాల్సి ఉంది. 2018 జనవరి నుంచే ఆ ఆట మొదలవనుంది. చూద్దాం ఏం జరుగుతుందో, ఈ ఆట ఎటు దారితీస్తుందో.